ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్న విషయాలు మనం ధ్యానించుకుందాం. యేసుప్రభు వారు మానవుని యొక్క హృదయ పరిస్థితిని బట్టి మానవుని నాలుగు రకములుగా భాగించారు, నాలుగు నేలలుగా ప్రభు సెలవిచ్చారు. విత్తువాడు విత్తనాలు విత్తనానికి వెళ్ళినప్పుడు ఆ విత్తనములు ఆ పొలంలో పడ్డప్పుడు అవి ఏ రీతిగా ఉన్నవో, ఏ రీతిగా అవి ఫలించలేదో, ఏ రీతిగా ఫలించాలో ఆయన సెలవిచ్చారు. ఇప్పుడు మంచి నేలను గురించి మనం చదువుకున్నాం. మొదటి నేల త్రోవ ప్రకారం పడిన నేల, అనగా మానవుల యొక్క ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, తప్పు సలహాలు, ఇవన్నీ కూడా త్రోవ ప్రకారం పడిన నేల. మనము మానవుల ఆలోచనలు, మానవుల సలహాలు తీసుకోవద్దు, కానీ అవి దేవుని వాక్యానుసారంగా ఉన్నవా లేదా మనం పరీక్ష చేసుకోవాలి. రెండవ నేల రాతి నేల, రాళ్లతో నిండింది, విత్తనము మొలిచింది కానీ వేరు కిందకు పారలేదు, రాళ్ళు రాళ్ళు, అందువల్ల అది ఎదిగి ఫలించలేదు. రాళ్ళు తీసివేసుకోవాలి. పైపై భక్తి సరిపోదు, ఆసక్తి సరిపోదు, దేవుని కోసమో ఏదో చేయాలి అనే పరుగు సరిపోదు, కానీ మన జీవితాలను సరి చేసుకోవాలి. మనలో ఉన్న ఆ రాళ్ళు అనక పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. వాక్యంలో వ్రాయబడింది, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అనగా క్షమాపణ పొందును. అలాగే మూడవ నేల ముళ్ళ పొదల్లో విత్తబడిన నేల. ముళ్ళ పొదలు ఆ విత్తనము మొలిచింది కానీ ఈ ముళ్ళ పొదలు, ఈ కలుపు మొక్కలు పెద్దవై వాటిని అణిచివేసినాయి. ఆ మొక్క పెద్దదవ్వలేదు, ఫలించలేదు, ఫలములు లేని మొక్కగానే ఉండిపోయింది. ఈ కలుపు మొక్కలు ఏంటో ప్రభు చెప్పారు, ఐహిక విచారములు, విచారములు దుఃఖము, బాధ, ఆలోచనలు, రేపేమి సంపాదించుకుందాం, రేపేమి తిందాం, రేపు ఎలాగుందాం అని మనము అనేక విషయాల గురించి ఆలోచించి చింతపడిపోవద్దు. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించరు. ప్రభు సెలవిచ్చాడు, మీరు దేవుని రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును అని ప్రభు సెలవిచ్చారు. మనం దేవుని వెతికినప్పుడు, దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు, దేవుని సేవను వెతికినప్పుడు, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి వెతికినప్పుడు మిగిలినవన్నీ కూడా ప్రభు మనకు దయచేస్తాడు. కాబట్టి మనం భయపడవలసిన అవసరము లేనే లేదు. మరి ఇతరమైన అపేక్షలు, ఈ లోకంలో మనకు వేరే అపేక్షలు ఏమీ లేవు. మన ఈ లోకంలో పుట్టాం, ప్రభును మనం తెలుసుకుందాం. మన రక్షకుడు ఎవరు, మన సృష్టికర్త ఎవరు, మన దేవుడు ఎవరు అని ఆయన తెలుసుకోవాలి. ఈ దేవుడే యేసు ప్రభు. యేసు ప్రభు మనందరి పాపాల కోసమే సెలవులో మరణించాడు, ప్రాణం పెట్టారు, బలయ్యారు, తన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. ఈ దినాన్ని ఎవరైతే పాపం లోపుకొని పశ్చాత్తాపడతారో, ప్రభును క్షమాపణ కోరుకుంటారో, వారిని క్షమించి తన రక్తంలో కడిగి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేస్తున్నాడో, అప్పుడు మనము ఆయనతో సహవాసం కలిగి ఆయన బిడ్డలుగా నడుచుకోవచ్చు. మరి ఇతరమైన అపేక్షలు, ఈ లోకంలో ఏ అపేక్ష మనకు లేదు, ఏ అపేక్ష మనకు వద్దు. మనకేం అవసరమో ప్రభుకు తెలుసునో, తగిన కాలంలో ఆయన సమస్తాన్ని దయచేస్తాడు. కాబట్టి మనము ఇతర అపేక్షలు దేన్ని కూడా మనం పెట్టుకోవద్దు. మన హృదయం అంతా కూడా ప్రభును కలిగి ఉండాలి. మనం మారు మనసు పొందినప్పుడు ప్రభు మన హృదయంలోకి వచ్చారు, ఆయన మన హృదయంలో ఉన్నారు. తరచుగా మనం ప్రభు నువ్వు ఉన్నావు కదా నా హృదయంలో అని చెప్పుకుంటూ ఉండాలి. క్రైస్ట్ ఇన్ యూ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. మీలో ఉన్న క్రీస్తు మహిమ ఐశ్వర్యము. మనలో క్రీస్తు ఉన్నాడు అనే సత్యాన్ని మనము జ్ఞాపకించుకోవాలి. మరి మనం తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఆయన వెళ్ళిపోడు, కానీ ఆయన సైలెంట్ అయిపోతాడు, ఆయన బాధపడతాడు. మరలా మనం పశ్చాత్తాపడినప్పుడు ఆయన క్రియ చేస్తాడు, పని చేస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన పూర్ణ హృదయంతో ప్రభును వెంబడించే వారికి ఉండాలి. మంచి నేల అనగా ఈ మొదటి మూడు నెలలు లేనటువంటి నేలగా, మంచి నేల మన జీవితము మంచిగా, అంటే ఈ లోక సంబంధమైన మంచితనం కాదు, స్వనీతి అని ఉన్నది. మనుషులకు కనబడే భక్తి, మనుషులు వినబడే భక్తి. యేసుప్రభు దినాల్లో పరిసయ్యులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వారు ఏం చేసినా సరే మనుషులు కనబడాలని, వినబడాలని వారు చేసేవారు. అయితే ప్రభు ఒక అధ్యాయం అంతా కూడా, మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా కూడా వారిని ఖండిస్తూ, వారిని హెచ్చరిస్తూ, దిద్దుతూ, వారి విషయమై
మనకు కూడా హెచ్చరిక ఆయన దయచేశాడు. మనం ఆ పరిసయ్యుల వలె ఉండకూడదని. వారు గిన్నెయు పళ్ళెమును వెలపట శుద్ధి చేయదురు, అయితే అది శుద్ధి ఎగినట్టు లోపల శుద్ధి చేయాలి అని ప్రభువు చెప్పాడు. మనం పాలు పోసుకునేటప్పుడు ఆ పాత్ర వెలపట ఎంత బాగుందో అని మనం చూడకూడదు, కానీ లోపల ముందు ఎంత బాగుందో చూసుకోవాలి, శుద్ధి చేయాలి. పాత్ర శుభ్రంగా ఉందో లేదో పాలో చెప్తాయంట, శుభ్రంగా లేకపోతే పాలు విరిగిపోతాయి. కాబట్టి ప్రభువు ప్రియులారా, యువత కాలమున నీ హృదయం మంచి నేలగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈ మంచి నేలలో విత్తనం విత్తినప్పుడు అది మొలిచి పెద్దదై ఫలించి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా సవాళ్ళుగా ఉండేటట్లుగా ప్రభు చేస్తాడు. ఫలములు ఫలములు ఫలములు. యేసు ప్రభు చెట్టు దగ్గర వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టు ఎంతో ఆశతో దాని మీద ఫలాలు తినాలని కోరినప్పుడు అందులో ఫలాలు దొరకల ప్రభు దాన్ని శపించి ఇక మీద ఎవరునే ఫలాలు తినకుందరు గాక అన్నాడని మన వాక్యంలో చూసుకుంటున్నాం. కాబట్టి ప్రభునంత ప్రియులారా, మనము ప్రభు కొరకు ఫలములు ఫలించేవారుగా ఉందాము. ఆత్మఫలం ఏమనగా ఆయన వాక్యంలో వ్రాయబడింది, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానగరికము, ప్రేమ కలిగి ఉందాము. మన పొరుగు వారి పట్ల ప్రేమ కలిగి ఉందాము, లేని వారి పట్ల జాలి కలిగి ఉందాము, భిక్షగాల పట్ల జాలి కలిగి ఉందాము. మన ఎవరితో కూడా గొడవలు పెట్టుకోవద్దు, ఎవరితో కూడా విరోధ భావంలో ఉండొద్దు, అందరితో సమాధానం పడిపోదాం, క్షమాపణ కోరుదాం. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా మనమే వారితో మాట్లాడి సరిచేసుకోవాలని ప్రభు సెలవిచ్చాడు. మత్తసువార్త 23:23 ప్రభు చెప్పాడు, నువ్వు బలిపీఠం వద్ద అర్పణ అర్పిస్తూ ఉండగా నీ సహోదరునికి నీ మీద విరోధం ఏమైనా కలదని జ్ఞాపకం వస్తే నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించము అని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన అర్పణ కాదు ముఖ్యము, మన కానుక కాదు ముఖ్యము, మన హృదయం ముఖ్యము. అందరితో సమాధానము కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని వాక్యములో కయ్యను హేబెలు అని వారిని చూస్తున్నాం. వాక్యంలో వ్రాయబడింది ఆయన హేబెలును అతని అర్పణను అంగీకరించాను, కయ్యను అతని అర్పణను అంగీకరించలేదు. అర్పణ అంగీకరించే ముందు ప్రభు ఆ మనిషిని చూస్తున్నాడు. మనిషిని అంగీకరించాలి, మనిషిని అంగీకరించిన తర్వాతే అతని అర్పణ దేవునికి అంగీకారం అవుతుంది. కాబట్టి ప్రభునంత ప్రియులారా, హేబెలు తన హృదయంలో ద్వేషము కలిగి గర్వము కలిగి తన సోదరుడి కంటే తన అర్పణే దేవుడు అంగీకరించాలని తలంచినప్పుడు దేవుడు అతని అర్పణ అంగీకరించలేదు. దేవుడు ఎందుకు అంగీకరించలేదో, కయ్యను సరి చేసుకున్న బదులుగా తన సహోదరుని మీద ద్వేషం పెట్టుకుని ఆయన చంపేసినట్టుగా వ్రాయబడింది. అతనే మొదటి నరహంతకుడు. మన జీవితాలలో అలా ఉండొద్దు, మేము ఎవరిని చంపలేదండి అని మీరంటే వాక్యంలో వ్రాయబడింది తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని వ్రాయబడింది. ఒక హైందవ సోదరుడు ప్రార్థన చేసుకుంటుంటే నరహంతకుడు అని వినబడిందంట. సేవకుడు దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, అయ్యా ఇలా వినబడిందంటే నువ్వు ఎవరైనా చంపేవా అంటే ఎవరిని చంపలేదన్నాడంట. మరి చంపాలనుకున్నావా అని అంటే అన్నానండి, మావేని చంపేస్తాను అన్నానండి, అదే నరహత్యతో సమానము అని ఆయన చెప్పారు. అతడు పశ్చాత్తాపడి ప్రభును క్షమాపణ కోరుకున్నాడు, భార్యను క్షమాపణ కోరుకున్నాడు. ప్రభునందు ప్రియులారు, ఉదయ కాలమున మన జీవితంలో మంచి నేల వలె ఉండేలాగున ప్రభు సహాయం చేయను గాక. మంచిగా మనము జీవించి ప్రభు కొరకు ఫలించి ఆత్మను సంపాదించి ప్రభునామాన్ని మహింపరచడానికి ప్రభు సహాయం చేయను గాక. దేవుడు తన వాక్యము దీవించును గాక. ఆమె ప్రార్థన. ప్రభువా, నీకు స్తుతులు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాదయ చూపున నీవు మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నావు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావు, హెచ్చరిస్తున్నావు, పోషిస్తున్నావు. స్తోత్రం. ఈ సమయంలో నీ వాక్యం విన్న ప్రియులందరితో కూడా నీవు మాట్లాడము. వినటం మాత్రమే కాకుండా వినిన వాక్య ప్రకారము వారు నడుచుకొని నిన్ను వెంబడించే బిడ్డలుగా చేయండి. నీ దేవుని దాయ చేయండి. యేసు నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఆశీర్వాదం మీకు తోడైండి. బలపరిచి నమ్మకంగా ప్రభువును వెంబడించుటకు సహాయం చేయను గాక. ఆమేన్.